బాజ్రా బీట్రూట్ స్వీట్ కిచడికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సజ్జల రవ తురిమిన బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ ముక్కలు తురిమిన బెల్లం నెయ్యి పెసరపప్పు యాలకులు ఓకే మ్యామ్ మరి ఏంటి ప్రాసెస్ ఫస్ట్ ఏంటంటే బాజ్రా రవ్వని మనం నానబెట్టుకోవాలి మిగతాదన్నీ డైరెక్ట్ కుక్కర్ లోనే స్టార్ట్ సో రవ్వ కాబట్టి ఎంత సేపు నానబెట్టాలంటారు ఒక హాఫ్ an hour చాలు సపోజ్ మన దగ్గర రవ్వ లేదనుకోండి హోల్ బాజ్రా అంటే మనకి సజ్జలు ఉంటే అవి ఒక నైట్ అంతా నానబెట్టేసి మనం కుక్కర్ లో వేసుకునే ముందు ఒకసారి మిక్సీలో వేసేసుకోవచ్చు అప్పుడు అది రవ్వ లాగానే అయిపోతుంది ఓకే ఓకే సో ఇప్పుడు మన దగ్గర రవ్వ ఉంది కాబట్టి స్టార్ట్ सो स्वीट किचड़ी अना का बट्टी नैयि तो चेस्ते बहुत सो इप्पुडु वरकु किचड़ील हाट तिन्ना स्वीट मत पोंगल्लागा ऐज इट सो इप्पुडु रानुन्नदंता पंडगल सीजन का बट्टी मंचिगा स्वीट्स अन्नी प्रिपेर चेसी चूपिस्तुन्नारु मैम मीरु कूडा ट्राई चेयंडि मुंदुगा सो हेल्दी स्वीट्स अन्नमाट तिनाली इक्कडि नुंचि इंका इलाची वेसेस्तारा सो मैम इलाची वेसर ओके इलाची वेसर इप्पुडु ड्राई फ्रूट्स वेसेस्तुन्ना ఇవి వేయించి తీసేయమంటారా ఇందులో ఉంటాయా ఆ అందులోనే ఉంటాయి అన్ని ఒకేసారి కుక్ అవుతాయి అన్నమాట సో అవి కొద్దిగా మనకి ఫ్రై అవ్వగానే ఈ పెసరపప్పు పావు కప్పు అంత పెసరపప్పు పెసరపప్పు కాస్త మనకి వేయించుకుంటే ఆ టేస్ట్ డిఫర్ ఉంటుంది కదా అంటే దేనికని మనం చక్కెర పొంగల్ చేసుకున్నప్పుడు కూడా వేయించుకునే చేసుకుంటాము कलर కొద్దిగా చేంజ్ అవుతే మనం బీట్రూట్ వేసి సో ఇప్పుడు తురిమిన బీట్రూట్ ఓకే సో మంచి రెడ్ కలర్ లో వస్తది అయితే అంతే सो కొంచెం నేదలో వేయించేస్తే ఏంటంటే బీట్రూట్ కూడా కొంచెం ఏదో ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంటది కదా సో ఆ స్మెల్ అంతా పోయి మంచి నేతి వాసన వస్తది అది ఒక హల్వా లాగా అయిపోతదన్నమాట yes పెసరపప్పుకి అలాగే బాజ్రా రవ వాడుతున్నావు కాబట్టి మరి ఎక్కువ అంత టైం కూడా తీసుకోదన్నమాట ద సేమ్ టైం బీట్రూట్ చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది అంటే మీరు ఇప్పుడు రవ్వ ఎందుకు తీసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అయితే సో పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నార్మల్ గా హోల్ సజ్జలు వేసుకుంటే అంత తొందరగా కుక్ అవ్వదు కాబట్టి ఈ లోపు ఇది పేస్ట్ అయిపోతుంది కాబట్టి అందులో రవ్వ తీసుకున్నారు ఓహో ఇందాక హోల్ సజ్జలు తీసుకున్నా కూడా అందుకే మిక్సీ జార్ పట్టించుకున్నాం రవ్వ లాగా మనం చేసుకోవచ్చు నానబెట్టినవే చేసుకోవచ్చు సో ఇప్పుడు వేసేస్తారా అది నానబెట్టిన सज्जल रव अभी कूड़ा कास्ता फ्राई चेसे से नील वेद्दाम सुजिता बीट्रूट दांट्लोने नील वेस्तानु इदंता बागा उड़कीन तरवात मनं बेल्लम वेसुकोवाली इप्पुडु एंटंटे फस्ट नीळ्ळतोने मनं प्रेजर कुक चेसुकोवाली सज्जल रव कपते दगर दर मूड कप वरकू मन नीलू वेस इपड़ मूत पटे फाइव टू सिक्स विजिल रावल सो इध कलपेसा सो कुकर मूत पटेन तरह नाग ना ऐद विजिल रावासी कुकटा की 5 విజిల్స్ వచ్చిన తర్వాత మన బాజ్రా బీట్రూట్ స్వీట్ కిచడీ రెడీ అయిపోతుంది ఇది ఆపి దించే ముందు ఫైనల్ గా ఇంకా బెల్లాన్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట మామ్ మీరు అన్నట్టుగా 5 విజిల్స్ అయిపోయింది ఆఫ్ చేశాను ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామా ఇందలేదనేది కదా సో ఇప్పుడు చేసేద్దాం కొంచెం వేడిగా ఉంది కూలి అవ్వాలి అంటే ఆ స్టీమ్ వెళ్ళింది అంతే వేడిగానే ఉంటది సో మెత్తగా అయితే చక్కగా ఉడికిపోయింది ఒకసారి స్టవ్ ఆన్ చేయరా
ఏదో గాజరా హల్వా వచ్చిన మాదిరిగా వచ్చింది అది కింద అతుక్కుంటుంది అట్లా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ఆన్ చేయనా ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు అంతేనే ఈ బెల్లం వేసేసి మనం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత డిషౌట్ చేసి బీట్రూట్ లో కూడా చాలా స్వీట్ గా ఉంటుంది ఇది బెల్లం వేయకుండానే ఇట్లా వేసిన మాదిరి ఇట్లా జిగురు ఎలా వచ్చింది బీట్రూట్ లో అట్ ద సేమ్ టైం బాజ్రాలో ఉన్న మనకి ఒక స్టిక్కినెస్ ఉంటుంది కదా నేచురల్ గా అదే అన్నమాట అలాగే పప్పు పెసరపప్పు దాంట్లో కూడా కాస్త మనకి స్టిక్కినెస్ ఉంటుంది సో బెల్లం బెల్లం ఏంటంటే బీట్రూట్ లో కూడా కాస్త స్వీట్ ఉంటుంది కాబట్టి కాస్త తక్కువనే పడుతుంది ఆఫ్ చేసుకోవచ్చా ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు డిష్ అవుట్ చేయడం అసలు కనిపించట్లేదు అది కలర్ లో మిక్స్ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ వేడివేడిగా మన బాజ్రా బీట్రూట్ స్వీట్ కిచడీ రెడీగా ఉంది ఎంత కలర్ఫుల్ గా ఉంది ఎంత యమ్మీగా కనిపిస్తుందో అసలు నోరూరిపోతుంది తినాలని అనిపిస్తుంది మరి రుచి చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసుకుందాం బాజ్రా బీట్రూట్ స్వీట్ కిచడీకి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సజ్జల రవ్వ పెసరపప్పు బీట్రూట్ తురుము డ్రై ఫ్రూట్స్ ముక్కలు నెయ్యి బెల్లం తురుము యాలకులు బాజ్రా బీట్రూట్ స్వీట్ కిచడీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులో యాలకులు డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి వేయించి ఆ తర్వాత పెసరపప్పు వేసి అవి వేగిన తర్వాత అందులో బీట్రూట్ తురుము వేసి కలపాలి ఇప్పుడు ఇందులో నానబెట్టిన సజ్జల రవ్వ 1 to 3 వంతులు సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత అందులో బెల్లం తురుముని కలిపి సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా రుచికరమైన బాజ్రా బీట్రూట్ స్వీట్ కిచడీ రెడీ.